వెంటనే ప్రతిఫలం. వెరీ గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలనే ఆశయంతో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి ప్రతి ఏడాది విదేశాలకు వెళుతూ ఉండటం గమనిస్తూ ఉంటాం. డొనేషన్ల భారం, సీట్ల పరిమితి కారణంగా ఉత్తమ ప్రమాణాలతో వైద్య విద్యను అందించే విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు విరివిగా జరుగుతున్నాయి. మెడ్కో అభ్యర్థ సంస్థ గత 12 ఏళ్లుగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక డాక్టర్ కావాలనే లక్ష్యంతో విదేశాల్లో వైద్య విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ వందలాది విద్యార్థులు డాక్టర్ కావాలనే ఆశయానికి వారధిగా నిలబడింది. సో మెడికల్ అడ్మిషన్ల రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్నందుకు ఐఎస్ఓ 9001 అలాగే 2008 మధ్య సర్టిఫికేట్ పొందిన ప్రథమ సంస్థ మెడ్కో అబ్రాడ్. ప్రపంచ ప్రఖ్యాత బెలారూస్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ల గురించి వివరించడానికి ప్రస్తుతం మెడ్కో అబ్రాడ్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ వి రాజారాం, అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ ప్రియా, అలాగే స్టూడెంట్ కోమల్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. హలో సార్, అండ్ కోమల్ అండ్ ప్రియా గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీరు చెప్పండి సార్, ఏంటి మీ సంస్థ 12 ఏళ్లుగా ఉంది, ఈ సంస్థ అనేది ఇప్పటికే చాలా మందికి నోటెడ్ కూడా, మెడ్కో అబ్రాడ్ అనేది, అసలేంటి మీ సంస్థ వెనుకున్న ఉద్దేశం ఏంటి, అలాగే బెలారూస్ దేశం ఎక్కడుంది సార్, ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మన రాష్ట్రంలో మెడికల్ అభ్యసించాలని చెప్పి, ఎంబీబీఎస్ కోర్సు చేయాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్, దగ్గర 120,000 మంది స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో దగ్గర 7,000 పైచీలకు సీట్లే ఉన్నాయి. సో ఆ సీట్లని భర్తీ చేయలేక చాలా మంది స్టూడెంట్స్ డాక్టర్ అవుదామని కలని నెరవేర్చలేక చాలా పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా డిప్రెస్ అయిపోతున్నారు. సో వాళ్ళకి సదుపాయంగా మేము ఏం చేశామంటే, వేరే దేశాలలో ఎంసీఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లో, బెలరూస్ దేశంలో వితెస్క్ మెడికల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో మేము సీట్స్ వాళ్ళకి అవైలబిలిటీని ఇస్తున్నామండి. సో బెలరూస్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా మధ్య కనెక్టివిటీలో ఉంది. ఈ దేశం బోర్డర్స్ పోలాండ్, లాత్వియా అండ్ లిథువేనియా, రష్యా బోర్డర్స్ లో ఉన్నది. మనకి ఈ దేశం ప్రాముఖ్యత ఏమనంటే, మనకి ఈస్ట్ యూరోప్ ప్లస్ వెస్ట్ యూరోప్ మధ్యన ఈ దేశం ఉండటం వల్ల ఇట్ స్ట్రాటజికలీ వెరీ గుడ్ లొకేటెడ్ కంట్రీ. యూరోపియన్ యూనియన్ లో ఇట్ ఈస్ స్టాండింగ్ మెంబర్. అందువల్ల మన స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఈ దేశంలో డిఫరెంట్ యూనివర్సిటీస్ లో చదువుతున్నారో వాళ్ళకి ఫ్యూచర్ లో యూరోపియన్ యూనియన్ లో చదివే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫర్ పీజీ కోర్సెస్. అందుకని ఈ దేశాన్ని మేము ఎన్నుకోవడం జరిగిందండి. ఓకే సార్. హలో కోమల్, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినట్టున్నారు కదా ఎంబీబీఎస్, సో ప్రెసెంట్ అక్కడే బెలారూస్ లోనే చదువుతున్నారు అని విన్నాము. సో ఒకసారి మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాకు చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే ఇనిషియల్ గా నాకు చాలా భయంగా ఉంది, లైక్ ఎలా ఉంటుంది ఆ ప్రదేశం, అక్కడ మనుషులు ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని. కంపేర్ టు ఇండియా, యూరోపియన్ కాంటినెంట్ లో ఉన్న ఎడ్యుకేషన్ తో పాటు రష్యన్ మీడియం లో కూడా ఉంటుంది అనమాట. సో వెళ్లే ముందు ఉండేది భయం, వెళ్లే ముందే ఉండేది ఆ డైలమాలో ఉండేది అనమాట. కానీ వెళ్లిన తర్వాత అక్కడ చూసి ఎడ్యుకేషన్ చాలా ఈజీగా ఉండడం, ప్లస్ ఇండియన్ బుక్స్ కూడా అలవాట్లో ఉండడం, ప్లస్ ఇంగ్లీష్ కూడా ఈజీగా ఉండడం మూలకంగా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ప్లస్ ఉండడానికి అంతా హాస్టల్ సర్వీస్ కూడా బాగుంది వాళ్ళది. సో అక్కడ కంటే ఈజీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండదు వరల్డ్ లో అనమాట. సో సీట్ ఇక్కడ వచ్చినా ఇక్కడ ఫీజు ఎలాగో ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో ఫైనాన్షియల్ గా ఇట్స్ అ గుడ్ ఇన్స్టిట్యూట్. ఓకే. హలో మేడం ప్రియా గారు, అక్కడ యూనివర్సిటీస్ గురించి ఒకసారి చెప్పండి. బెలారస్ లో మెడికల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఒకసారి వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే. మనకి బెలారస్ లో వచ్చేసి 4 యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట, 4 మెడికల్ యూనివర్సిటీస్. ఇవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్. మనకి విటెస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి, అండ్ గ్రోడ్నో మెడికల్ యూనివర్సిటీ, బెలారషియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అండ్ అదర్ వన్ ఇస్ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. అండ్ ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకి విటెస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ 1934 లో ఎస్టాబ్లిష్ అయింది మేడం. ఇది ఇది మనకి ఫుల్ లైక్ ఇంగ్లీష్ మీడియం లో టీచ్ చేస్తారనమాట అక్కడ. దెన్ ఈచ్ 10 మెంబర్స్ కి, అంటే లైక్ 6 to 10 మెంబర్స్ కి ఒక ప్రొఫెసర్ చెప్పిన వాళ్ళకి టీచింగ్ అనేది వాళ్ళకి టీచ్ చేస్తారు. అంటే
దీన్ని బట్టి మనకి ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ మీద ప్రొఫెసర్ లైక్ ఇంట్రెస్ట్ అనేది దెన్ టీచింగ్ విషయంలో పర్టికులర్ గా ఉంటుంది అనమాట మేడం. దెన్ అక్కడ క్లైమేట్ పరంగా మనకు వచ్చేసి సమ్మర్ లో వచ్చేసి 20 degrees ఉంటుంది. అంటే లైక్ మనము ఇక్కడ ఏసీస్ లో ఉంటే ఎలా ఉంటుందో లైక్ అక్కడ అలా ఉంటుంది అనమాట 20 degrees. దెన్ మీకు స్ప్రింగ్ సీజన్ వచ్చేసి 10 to 15 degrees వరకు ఉంటుంది, మీకు -10 to 15 degrees వరకు ఉంటుంది అక్కడ. కానీ వాళ్ళ 10 to 15 degrees కి ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆ కంట్రీకి సంబంధించిన అట్మాస్ఫియర్ తట్టుకోగలడానికి మనకేంటంటే అక్కడ రూమ్ హీటర్స్ అనేవి ఉంటాయి మనకి ఎవ్రీవేర్, హాస్టల్స్ లో కానీ వాళ్ళ క్లాస్ రూమ్స్ లో కానీ, దెన్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏదైనా బ్యాంక్స్ లో కానీ దెన్ సూపర్ మార్కెట్స్ లో కానీ ఏటీఎం సెంటర్స్ లో కానీ వాళ్ళకంటే మనకి ఇక్కడ మన అట్మాస్ఫియర్ తట్టుకునేలాగా మనం ఎలా ఏసీస్ ప్రిఫర్ చేస్తామో అక్కడ వాళ్ళు రూమ్ హీటర్స్ ప్రిఫర్ చేస్తారనమాట. దెన్ స్టడీస్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ క్లైమేట్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి అక్కడ. అంటే 4 యూనివర్సిటీల్లో మీ స్టూడెంట్స్ ఉన్నారా మేడం? 4 యూనివర్సిటీస్ లో మన ఇండియన్ స్టూడెంట్స్ అవైలబుల్ ఉన్నారు. మనకి పర్టికులర్ ఒక యూనివర్సిటీ లైక్ విటెస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, బెలారస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఈ 3 యూనివర్సిటీస్ కి మేము డైరెక్ట్ ఆథరైజ్డ్ పీపుల్ ఇండియా నుంచి. విటెస్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి 1998 నుంచి 2003 వరకు 370 మంది, అంటే 370 మెంబర్స్ ఇండియన్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ మన ఇండియాలో లైక్ పీజీ కంప్లీట్ చేస్తున్నారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నారు, మనకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇంకా మనకి అక్కడ మన ఇండియన్స్ 1000 మెంబర్స్ వరకు కూడా అక్కడ స్టడీ చేస్తున్నారు అనమాట. ఓకే సార్, మీరు చెప్పండి సార్, ఏంటి అక్కడ ఉండే యూనివర్సిటీస్, మెడికల్ యూనివర్సిటీస్ అన్ని ఎంసీఏ గుర్తింపు ఉన్నవేనా, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మనకి అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఈ 4 యూనివర్సిటీస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండి. మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1956 అని 1956 ఒక షెడ్యూల్ ప్రింట్ చేసింది. ఆ షెడ్యూల్ లో మనకి ఏమంటే మొత్తం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ ఏ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లిస్ట్ చేసి ఉన్నది, అందులో ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ లిస్టెడ్. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేస్తారండి. వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రికగ్నైజ్డ్ మెడికల్ యూనివర్సిటీస్ లో కూడా ఈ యూనివర్సిటీ లిస్టెడ్ అయి ఉంది. అంతేకాకుండా మనకి అసలు ఈ వితెస్ మెడికల్ యూనివర్సిటీ ప్లస్ ఈ బెలరూస్ లో యూనివర్సిటీస్ 2002 ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్క్రీనింగ్ టెస్ట్ పద్ధతి అనేది మొదలు పెట్టక ముందు ఆ యూనివర్సిటీస్ లో చదివి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా దే యూస్ టు గెట్ ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ ఫర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా అనమాట. ఇప్పుడు 2002 నుంచి ఏం చేశారంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ అని స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ నుంచి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పద్ధతి అని పెట్టారు. సో ఆ పద్ధతిలో మన స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ మేడం గారు చెప్పినట్టు 370 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. ఇంకా మీ సంస్థ విషయానికి వస్తే మెడికో అబ్రాడ్ అనేది 12 ఏళ్లుగా అనేది రంగంలో ఉంది. ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా డాక్టర్ కావాలనుకుంటే వారికి ఒక ఆశ్రాగా నిలుస్తోంది మీ సంస్థ అనేది. అసలు ఏంటి 12 ఏళ్లుగా విజయపదంలో మీ సంస్థ నడవడానికి ఏంటండి కారణం? ఇక్కడ మనకి పేరెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని బయట దేశానికి పంపించేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒకటి సెక్యూరిటీ ఒకటి కావాలి, రెండోది ఒక మంచి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉండే ఫీ స్ట్రక్చర్ ఉండే కాలేజ్ కావాలి, ప్లస్ ఒక ఇండియన్ ఫుడ్ కానీ మనకి ఇంకేమంటే మనకి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కానీ బాగా ఉండే యూనివర్సిటీస్ కావాలి. సో మా సంస్థ మేము ఏం చేస్తామంటే ISO 9001:2008 కంపెనీ ISO స్టాండర్డ్ కంపెనీ కనుక మేము ఏం చేస్తామంటే పర్సనల్ గా ఆ యూనివర్సిటీకి విజిట్ చేసి ఆ యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ టీచర్స్ వాళ్ళు స్టాండర్డ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ కంట్రీలో కంప్లీట్ చేసి ఉన్నారు అని, ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎలా ఉందని చూసేసి మేము ఆ యూనివర్సిటీలో దగ్గర దగ్గర మనకు విటెస్ మెడికల్ యూనివర్సిటీలో ఇయర్లీ 120 కాన్ఫరెన్సెస్ కి ఆ యూనివర్సిటీ సెండ్స్ దేర్ ప్రొఫెసర్స్ టు డూ సెమినార్స్ అబ్రాడ్. సో అట్లాంటి యూనివర్సిటీస్ మనం సెలెక్ట్ చేసుకుంటామండి. అదే కాకుండా మనకి ట్యూషన్ ఫీజు కూడా మనకి సెమిస్టర్ వైజ్ కట్టేటట్టు పిల్లలకి పేరెంట్స్ కి సదుపాయం ఉండేటట్టు చేస్తామండి. అందువల్ల ఏమవుతుందంటే 250,000 సంవత్సరానికి కట్టాల్సింది, వాళ్ళు 125,000
పర్ సెమిస్టర్ అంటే సెమిస్టర్ అనేది మనకి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఒక సెమిస్టర్ ఉంటుంది, దాని తర్వాత మార్చి నుంచి జూన్ వరకు సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. సో సెమిస్టర్ వైజ్ కట్టుకునే సదుపాయం మనం కలిగిస్తాము. అదే కాకుండా మన స్టూడెంట్స్ కి అక్కడ ఫుడ్ విషయంలో ఇండియన్ కుక్స్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాము, అక్కడేమో ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయటం అనేది చేస్తాము. సో ఈ విధంగా మనం చేయటం వల్ల మనకేమైందంటే మనం ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గా మేము డెవలప్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళు. అది ఓకే సార్, గ్రేట్ సార్. ఓకే, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు గుంటూరు నుంచి. మాధవి గారు, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ మాధవి గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, మేము గుంటూరు నుంచి కాల్ చేస్తున్నామండి. టీవీ చూడకండి, టీవీ చూడకుండా డైరెక్ట్ గా చెప్పండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. టీవీ చూస్తున్నారు మాధవి గారు, మ్యూట్ చేయండి ఫస్ట్. మేము కోమల్తో మాట్లాడు. హలో, హలో మాధవి గారు. హలో, హాయ్ కోమల్. నమస్కారం ఆంటీ. నమస్తే, చెప్పండి ఆంటీ. కోమల్ ఫస్ట్ ఇయర్ అక్కడ ఎలా ఉంది ఏంటి అడుగుదామని చెప్పి, అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటది అంటే ఫస్ట్ ఇయర్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అప్పటికే లైక్ మెడిసిన్ లో చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఉన్నా ఫస్ట్ ఇయర్ అంతా టఫ్ సబ్జెక్ట్స్ కి ఎక్స్పోజ్ అవ్వం అనమాట. సో పిల్లలందరికీ ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ముందు ముందు పిల్లల్ని ఎలా వాళ్ళని ఎంబ్రేస్ చేయాలన్న బట్టే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ చాలా ఈజీగా ఉంటుంది అక్కడ. ఓకే కోమల్, మిగతా విషయాలు కూడా షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. స్టడీ టైమ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఓటమిని అంగీకరించని వారే గెలుపొందుతారు. స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ ప్రతి రాత్రి 7:45 స్టార్ స్పోర్ట్స్ మరియు స్టార్ గోల్డ్ పైన. Display, Quad-Core processor and a seriously studied phone. Mac Wi-Fi HD, the showstopper. Index. మధుకున్స్ గోల్డ్ అగరబత్తి కొనుక్కుని గ్యారంటీడ్ బహుమతిని గెలుచుకోగలరు. ఇంతేకాక గోల్డ్ కాయిన్ కూడా. ప్లాన్ పెద్దదే అయితే రోజు కూడా పొడుగ్గా మారుతుంది, అందుకే కేవలం విస్పర్ అల్ట్రా క్లీన్. ఇది 40% లాంగర్ పనిచేస్తుంది రోజంతా. అంచేత పొడవైన యాత్ర వైపు ముందడుగు వేయండి. విస్పర్ అల్ట్రా క్లీన్ డ్రై ఫ్రెష్ విస్పర్. ఇప్పుడు విస్పర్ అల్ట్రా క్లీన్ 5 ప్యాక్ లో కూడా కేవలం 58 రూపాయలకే. మీ దుస్తులకు వాటి అర్హమైన సంరక్షణను అందించండి. ఫోమ్ వాష్, ఆక్వా బీట్ వాష్, ఎయిజీ క్రిస్టల్ షవర్ మరియు ఆక్వా వేవ్ పల్సేటర్ తో సమర్పిస్తున్నారు పానాసోనిక్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు. ఇట్స్ వన్ టచ్ ఫర్ పర్ఫెక్ట్ వాష్. పానాసోనిక్. దాగి ఉన్న దోమలను మీరు చూడలేరు, కానీ కొత్త అలౌట్ చూడగలదు. ఇప్పుడు దాగి ఉన్న దోమలను కూడా చంపగలదని రుజువు చేయబడింది. ఏం జరుగుతోంది? కూల్ ఆల్ అవుట్ దోమలను చంపుతుంది, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఎస్సీ జాన్సన్, మీ ఫ్యామిలీ కంపెనీ. ఎంత గ్లామర్ గా ఉండేవాళ్ళు రా, మార్కెట్ లో కొంచెం మంచి క్రీమ్ పంపిస్తాం. చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాల్ అవ్వట్లా. ముక్కు దిబ్బడ విక్స్ ఇన్హేలర్ ఇస్తుంది ముక్కు దిబ్బడ నుండి త్వరిత ఉపశమనం. విక్స్ ఇన్హేలర్. The Flipkart Fashion Sale is back. Get flat 40% off and extra 35% off on clothing, footwear, accessories and more. Valid only till 5th August. Flipkart.com. తలా
చాలా మంది నా దగ్గర ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పళ్ళు జువ్వుమని లాగుతున్నాయి అని చెప్తారు. సెన్సిటివిటీ చాలా కామన్ ప్రాబ్లం, చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళ నార్మల్ టూత్ పేస్ట్ ని సెన్సిడైన్ తో రీప్లేస్ చేయమని రికమెండ్ చేస్తాను. సెన్సిడైన్ వల్ల పంటలో ఉన్న నరాల పైన ప్రభావం చూపించి చాలా మందికి రిలీఫ్ వచ్చింది. జనాలు మా దగ్గర వచ్చి చెప్తారు, సెన్సిడైన్ వాడాక నాకు ముందులా తినగలుగుతున్నాను, నేను ముందులాగా తాగలుగుతున్నానని. వెల్కమ్ బ్యాక్. అండ్ కోమల్, మీకు ఫస్ట్ ఇయర్ లో ఏ సబ్జెక్ట్స్ చదివారు, అలాగే అక్కడ మీరు ఇండియా నుంచి వెళ్లారు కదా, అక్కడ ఉండే వాళ్ళతో కోఆర్డినేషన్ అది ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ తో అందరూ ఫ్రీగా ఉంటారా మీతో? అంటే ఫస్ట్ ఇయర్ లో మేము అనాటమీ, హిస్టాలజీ మెయిన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ క్యాడవర్స్ ని కూడా ఫస్ట్ ఇయర్ నుంచి అలవాటు అవుతాయి స్టూడెంట్స్ కి. సో క్యాడవర్ నుంచి భయం, డెడ్ బాడీ నుంచి భయం అనేమి ఉండదు. సో ప్రతి ఒక్క టీచర్ కి ఇండివిజువల్ స్టూడెంట్ అటెన్షన్ అన్ని ఉంటుంది అనమాట. స్టూడెంట్ కి ఒక్కసారి అర్థం కాకపోయినా ఆస్టియాలజీ గురించి, మయాలజీ మజిల్స్ గురించి ఇండివిజువల్ గా అటెన్షన్ తీసుకుంటారు. అండ్ వేరే వేరే దేశాల నుంచి ఆల్మోస్ట్ 6,000 స్టూడెంట్స్ అలా వస్తారు, ఇరాన్, ఇరాక్, శ్రీలంక, నైజీరియా. సో వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ర్యాగింగ్ అనే ప్రసక్తే లేదు ఇండియన్ తరఫు నుంచి, లేదు శ్రీలంక, వేరే కంట్రీస్ కూడా లేదు. సో ఉమెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ, అదే వేరే కంట్రీస్ కూడా ఇస్తారు. సో కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎడ్యుకేషన్ మెడిసిన్ అంటే బెలారస్ లో చాలా సేఫ్ అనమాట ప్రస్తుతానికి ఉమెన్ కి అయితే. ఓకే మేడం ప్రియా గారు, మీరు చెప్పండి కోర్సు డ్యూరేషన్. ఓకే మేడం, మీతో అడుగుతాను, అందుకనే ముందు కాలర్ ఒకరు వెయిట్ చేస్తున్నారు, కాలర్ తో మాట్లాడదాం. చక్రవర్తి గారు నమస్తే అండి, చెప్పండి. వెస్ట్ గోదావరి అండి, జంగారెడ్డి గుడి నుంచి అండి. ఓకే చెప్పండి. అయితే ఇప్పుడు యూరప్ లో అది మనం చేయడానికి, అంటే మేము ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి 5 ఇయర్స్ కదండి టోటల్ గా. చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మనకి కోర్సు డ్యూరేషన్ వచ్చేసి యూరప్ లో ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో 6 ఇయర్స్ ఉంటుందండి మీకు. ఓకే అండి. 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది అనమాట. హలో, ఓకే, 5 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి మీకు. 6 ఇయర్స్ కోర్స్ ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం లో ఉంటుందండి అక్కడ. ఓకేనా చక్రవర్తి గారు, మీరు అదేనా తెలుసుకోవాలనుకున్నారు? అదే తెలుసుకోవాలనుకున్నాడు. ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయండి టోటల్ గా? అంటే నేను ఫ్రెషర్ అండి. మీకు ఇయర్లీ వచ్చేసి 2 సెమిస్టర్స్ ఉంటాయండి. ఓకే ఓకే మేడం. అయితే చాలా మందికి ఫీజులు అవి ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ డౌట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడైతే పర్వాలేదు అన్న ధీమా ఉంటుంది, అబ్రాడ్ అనేసరికి చాలా మందిలో టెన్షన్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మీకు ఇక్కడ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 6 ఇయర్స్ ఉంటుంది బెలారస్ లో. అండ్ అంటే యూరోపియన్ కంట్రీలో మీకు యూరప్ లో ఎక్కడ చదవాలన్నా కూడా మీకు 6 ఇయర్స్ ఎంబీబీఎస్ కోర్సు ఉంటుంది. దెన్ ఇక్కడ వచ్చేసి ఈ యూనివర్సిటీస్ లో మీకు సెమిస్టర్ వైజ్ ఫీ పేమెంట్ ఉంటుంది. అంటే మీకు సెమిస్టర్ వైజ్ ఫీ పేమెంట్ అంటే 1,20,000 పర్ సెమిస్టర్. ఈ 1,20,000 పర్ సెమిస్టర్ తో అకామిడేషన్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 40 to 50,000 వరకు ఉంటుంది రఫ్ గా మీకు. దీంతో అదర్ ఎక్స్పెండిచర్ క్యారీ చేస్తే అరౌండ్ మీకు 3 to 350 వరకు అవుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్. ఈ ఫుడ్ కి తన పర్సనల్ ఎక్స్పెండిచర్ కి ఎవ్రీ మంత్ 6 to 8,000 వరకు తన అకౌంట్ లో, స్టూడెంట్ అకౌంట్ లో పేరెంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. వీళ్ళతో వెళ్లేటప్పుడు 1,20,000 అలాంగ్ విత్ అకామిడేషన్ చార్జెస్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ క్యారీ చేస్తే మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ 3,50,000 వరకు అవుతుంది. 6 ఇయర్స్ కి మీకు రఫ్లీ 23 lakhs నుంచి 24 lakhs మధ్యలో మీకు ఈ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది మీకు. దెన్ హాస్టల్ పరంగా మీకు ఏంటంటే గర్ల్స్ కి వేరే హాస్టల్ ఉంటుంది, బాయ్స్ కి వేరే హాస్టల్ ఉంటుంది. సెపరేట్ సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి అనమాట వీళ్ళకి. అండ్ హాస్టల్స్ కి మీకు కామన్ కిచెన్ ఉంటుంది మీకు. దెన్ ఫుడ్ పరంగా కూడా మన ఇండియన్ క్యాంటీన్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. దెన్ ఈ హాస్టల్స్ దగ్గర మనకి పెట్రోలింగ్ వాళ్ళు ఎవ్రీ 1 అవర్ కి తిరుగుతూ ఉంటారు. దెన్ దట్టు వాళ్ళు ఏంటంటే మళ్ళీ పెట్రోలింగ్ వాళ్ళు లైక్ తిరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ యూనివర్సిటీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. దెన్ ఎవరైతే అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి సైన్ చేసి వాళ్ళది అటెండెన్స్ అనేది అక్కడ చూపించుకోవాలి. కాబట్టి సెక్యూరిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే మ్యామ్, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కీర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి కీర్తి గారు. నా బ్రదర్ ఉన్నాడు, తను ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నారు. సో కొంచెం కొన్ని డీటెయిల్స్ కావాలి, అంటే ఐ మీన్ కాస్ట్ ఎంత అక్కడ.
అక్కడ హాస్టల్ హాస్టల్ కి కాస్ట్ ఎంత పడుతుంది, ఆ కాస్ట్ డీటెయిల్స్ అన్ని కావాలి కొంచెం. ఓకే ఓకే చెప్తాను. కీర్తి గారు నమస్కారం అండి. బాబుకి ఎంత చేయండి పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో ఇంటర్మీడియట్ లో పర్సంటేజ్ ఎంత వచ్చిందండి మన బైపీసీలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో? పర్సంటేజ్ అండి 87% అలాగా. అదే అండి, ఇప్పుడు వితేస్ మెడికల్ యూనివర్సిటీలో దగ్గర దగ్గర అబౌవ్ 70% ఉన్న స్టూడెంట్స్ ని తీసుకుంటున్నారండి. 80% అంటే ఇది గుడ్ స్కోర్, మంచి స్కోరే. సో మనకి ఈ స్టూడెంట్స్ అదే మేడం గారు ఇప్పుడు చెప్పినట్టు మొత్తం సంవత్సరానికి 2,50,000 అవుతుంది. సంవత్సరానికి మీకు ఫీజు ఏమవుతుంది అంటే సెమిస్టర్ కి 120,000 తీసుకుని అంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కట్టాల్సింది 120,000 వరకు కట్టాల్సి వస్తుంది అండి ట్యూషన్ ఫీజు అండి. సెకండ్ వాళ్ళు కట్టాల్సింది ఏంటంటే హాస్టల్ ఫీజు సంవత్సరానికి ఒకటేసారి ఒక 40,000 కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ఫుడ్ అంటే ఇక్కడ భోజనానికి సంబంధించింది వాళ్ళు ఒక నెలకి 50,000 వరకు, సారీ నెలకి ఒక 5,000 వరకు అయితే సరిపోతుందండి. ఓకే సార్, అసలు ఎంబీబీఎస్ విద్యను అందించడానికి అబ్రాడ్ లో చాలా దేశాలు ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరు బెలారూస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, రీజన్ ఏంటి? బెలారూస్ మనకి యూరోపియన్ యూనియన్ లో ఒక స్టాండింగ్ మెంబర్ అండి. అదేకాకుండా మనకి వేరే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ లో ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. దగ్గర దగ్గర వాళ్ళకి ఫీజే సంవత్సరానికి 10-15 లక్షల వరకు ఫీజు పర్ యానం వచ్చే అవకాశం ఉంది. బెలారూస్ దేశంలో స్టాండర్డ్ తో పాటు మనకి ఫీజు అనేది మనకి 2,50,000 లో సదుపాయంలో వస్తుంది కనుక మేము ఈ బెలారూస్ దేశాన్ని చూస్ చేసుకున్నాము. మధ్యతరగతి వాళ్ళకి యూస్ఫుల్ గా, మధ్యతరగతి పేరెంట్స్ కి వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది యూరోపియన్ యూనియన్ లో అంటే ముందు ఇది రష్యాలో ఒక పార్ట్ గా ఉండేది. 1991 దీన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా వీళ్ళు ఏం చేశారంటే రిపబ్లిక్ గా డివైడ్ అయ్యి ఇట్ హాస్ బీన్ వాట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ రిపబ్లిక్ ఆఫ్ బెలారూస్ ఫ్రమ్ 1991 అనమాట. సో ఈ సదుపాయాలు ఉండటం వల్ల ప్లస్ మనకి ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టాండర్డ్ ఉండటం వల్ల ప్లస్ ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఎవరైతే నేను చెప్పాను 120 సెమినార్స్ కి ఇయర్లీ అటెండ్ అవుతాము, ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్స్ బాగుంటాము, ప్లస్ ఇక్కడ 2 మిలియన్ బుక్స్ వాళ్ళ లైబ్రరీలో సదుపాయం ఉన్నాయి అక్కడ. సో మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది అక్కడి నుంచి కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చి దే ఆర్ ఆల్రెడీ ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ పాస్ అయిపోయి దే ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ హాస్పిటల్స్. ఇవన్నీ చూస్ చేసుకుని మంచి ఇవన్నీ ఉండటం వల్ల మేము ఏం చేసామంటే ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే సార్, ఇంకో కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి. శ్రీధర్ గారు చెప్పండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఓకే చెప్పండి. అమ్మా టీవీ ఫైవ్ చూస్తున్నా. అమ్మా ఓకే శ్రీధర్ గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా చెప్పారు. టీవీ చూస్తున్నారండి, మ్యూట్ లో పెట్టాలి. చెప్పండి. అమ్మా అది యూరోప్ కంట్రీస్ పోవాలంటే ఖర్చులు మెయింటెన్స్ అన్నారు కదా, స్టడీ ఉండాలమ్మా, క్వాలిఫికేషన్ మీకు ఈ యూరోప్ లో చదవాలంటే బైపీసీ చేసి ఉండాలండి, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదివి ఉండాలి. బైపీసీ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ లో. మీకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు పీసీబీ టోటల్ లో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో 50% మార్క్స్ ఉండాలి. ఎంపీసీ కాదండి, బైపీసీ చేసి ఉండాలి వాళ్ళు మెడిసిన్ అక్కడ చదవాలి అంటే. ఇంకో కాలర్ మేడం హైదరాబాద్ నుంచి, విశ్వనాథ్ గారు. హలో చెప్పండి విశ్వనాథ్ గారు, టీవీ చూడకుండా డైరెక్ట్ గా చెప్పండి, టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మేడం మా సన్కి 98% వచ్చిందండి ఇంటర్మీడియట్. నమస్కారం అండి విశ్వనాథ్ గారు, వెరీ గుడ్ అండి, చాలా బాగా వచ్చింది స్కోరు. బాబు బైపీసీ అండి, బైపీసీ అండి, వెరీ గుడ్. ఇప్పుడు డ్యూరేషన్ 6 ఇయర్స్ చెప్పారు కదండి, ఇప్పుడు ఎంసీఏ లో స్క్రీనింగ్ అది ఎంచుకున్నదండి పర్సంటేజ్? ఎంసీఏ నార్మ్స్ ప్రకారం 50% అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 50% మార్క్స్ ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చేయొచ్చని ఉందండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం. కానీ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబౌవ్ 70% ఉన్న స్టూడెంట్స్ ని తీసుకుంటున్నారండి. ఓకే కోమల్, అయితే ఫస్ట్ లో వెళ్ళినప్పుడు చాలా భయంగా ఉండేది అని చెప్పావు, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు, సో ఏంటి రీజన్, ఏంటి అంతగా నిన్ను అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయి? లైక్ నేను కూడా ఫస్ట్ కన్సల్టెన్సీ ఎంచుకునే ముందు ఎలాంటి కన్సల్టెన్సీ, వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అని కూడా టెన్షన్ పడ్డాను.
కానీ నా అదృష్టం ప్రకారం కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు. ఒఫీషియల్ గా థ్యాంక్స్ చెప్పడానికి ఇప్పటికీ టైం దొరకలేదు. థ్యాంక్ యూ టు రాజారాం సార్, రఘురాం సార్, ప్రియా మ్యామ్, వరుణ్ అండ్ ఆల్, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారనమాట మొత్తం ప్రాసెసింగ్ విషయానికైనా. ప్లస్ అది యూ లైక్ నా ఫైనాన్షియల్ దాన్ని బట్టి కూడా ఈక్వల్ గా ఉంది, లైక్ 2,50,000 అంటే ఇండియాలో పేమెంట్ బి కేటగిరీ అనమాట. సో అది కూడా ఈజీగా ఉండడంతో, ప్లస్ అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఇంత నాకు నా ఫైనాన్షియల్ పొజిషన్ కి తగ్గట్టు అవ్వడం, ప్లస్ అక్కడ మంచి ఫ్రెండ్స్ అవ్వడం, నేను బాగా చదవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫైనల్లీ ఏం సందేశం ఇస్తావు, ఇలాగే నీలాగే ఎంబీబీఎస్ చదవాలనుకుంటే గనక అబ్రాడ్ వెళ్ళి భయం లేకుండా ఆడపిల్లలు బయట వెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. సో నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? వేరే దేశాలు కంపేర్ చేస్తే నాకు బెలారుస్ లో ఇండియా ఉమెన్ కి చాలా వాల్యూ ఎక్కువ ఇస్తారనమాట. లైక్ ఉమెన్ కి 3:1 రేషియో, ఉమెన్ కి 3 ఇస్తారనమాట రేషియో. ప్లస్ అక్కడ ఉమెన్ మీద ఏమీ జరగనివ్వరు. సో ఎంప్లాయ్మెంట్ కూడా ఉమెన్ కే ఎక్కువ, ఎక్కడ చూసినా ఉమెన్సే ఎక్కువ కనిపిస్తారు. సో అసలు సేఫ్టీకి ప్రాబ్లమే లేదు అమ్మాయిలకి, ఎడ్యుకేషన్ కి ప్రాబ్లమే లేదు, ప్లస్ ర్యాగింగ్ అసలు అంశం కూడా లేదు. ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్లస్ అది కూడా మన ఫైనాన్షియల్ పొజిషన్ లో. సో మై సజెషన్ వుడ్ బి ఇంతకంటే మంచి యూనివర్సిటీ దొరకదు, అండ్ మెడికో అబ్రాడ్ కంటే మంచి కన్సల్టెన్సీ దొరకదు. సో ఐ ఒఫీషియల్లీ హ్యాపీ అండ్ ఐ కెన్ థ్యాంక్స్ దెమ్ ఒఫీషియల్లీ, ఆల్ ఆఫ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ రాజారాం గారు, మా స్టూడియోకి వచ్చి కోమల్ అండ్ ప్రియా గారు. మీ స్టూడెంట్ చెప్పే మాటలను బట్టి, మీ మేనేజ్మెంట్ చెప్పే మాటలను బట్టి ఎంత చక్కగా ఉందో మీ యూనివర్సిటీ అండ్ మీ కన్సల్టెన్సీ అనేది చాలా అర్థం అవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ స్టడీ టైం, కీప్ వాచింగ్ టీవీ 5.